హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వర్షం పడుతున్న వేళ ఇలా స్నాక్ తయారు చేయండి హెల్దీగా పిల్లలు పెద్దలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ఈ స్నాక్ తయారీ కోసం ముందుగా ముడి శనగలను ఆరు గంటలు నానబెట్టాలి నేనైతే ఈ ఇక్కడ ఒక గ్లాసు మూడు శనగలను రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆరు గంటలు నానపెట్టి అవి మునిగేంత వరకు వాటర్ వేసాను ఇవి అంతా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వస్తే మనకి చక్కగా ఉడుకుతాయి పోపు కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసుకోవాలి బటర్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు బటర్ అంతా కరిగిన తర్వాత ఒక్క స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఆవాలు అన్న తర్వాత అందులో రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు కరివేపాకు రెమ్మలు ఇవన్నీ ఒకేసారి వేసుకొని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా కట్ చేసి ముక్కల కింద వేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగితే సరిపోతుంది తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా వాటిల్ని ఇందులో వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్తో సహా వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా చివరిలో ఉప్పు వేసుకోవడం వలన ఈ గుగ్గుళ్ళు అనేటివి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ అంతా ఫ్రై అయ్యేంత వరకు మనము వీటిల్ని వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి బాగా ఫ్రై అయిపోయింది అంతే ఎంతో సింపుల్గా ఈవినింగ్ టైంలో ఎంతో హెల్దీగా స్నాక్స్ రెడీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ